నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ మనం ఒక న్యూస్ వింటున్నాం, ఫ్యాన్ వార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టారు అని చెప్పేసి వినిపిస్తుంది, ఎందుకంటారు సార్? యా, నేను ఆ వీడియో చూశాను. కర్ణాటకలో బెంగళూరులో జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక దాదాపు ఒక 10 మంది, ఒక ప్రభాస్ ఫ్యాన్ ఒకరిని దొరికాడు వాళ్ళకి. ఇతను బాగా చితక్ కొట్టేశారు, ముఖం అంతా బ్లడ్ కారుతుంది. అది ఫుల్ వీడియో లేదు, అంతవరకే ఉంది. తర్వాత ఏం జరిగిందో నేను తెలీదు. అయితే తర్వాత న్యూస్ ఏంటంటే, ఆ 10 మంది మీద కూడా పోలీసులు కేసు పెట్టారు. ఈ అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, ప్రభాస్ ఫ్యాన్. సో అక్కడ ఏదో ప్రభాస్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఏదో అన్నాడని వీళ్ళ కోపం వచ్చి చేశారు. సో మామూలుగా కర్ణాటకలో కూడా చాలా తెలుగు స్టార్లకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుంది. మనకి బెంగళూరులో తీసుకుంటే, అక్కడ బెంగళూరు మేస్టిక్ ఏరియా అంటారు దాన్ని, గాంధీ నగర్ అంటారు. ఆ గాంధీనగర్లో కొన్ని థియేటర్లు తెలుగు సినిమాలే వేస్తుంటారు అక్కడ. సో అందువల్ల అక్కడ పెద్ద ఎత్తున కటౌట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ జరిగింది. ఇక్కడ కూడా మనం చాలా జరుగుతున్నాయి. 2016లో నాకు గుర్తున్నంతవరకు వినోద్ కుమార్ అని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేశారు కత్తితో పొడిచి. అట్లాగే మనకేందంటే, సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ కల్చర్ స్ట్రాంగ్గా ఉంది, నార్త్ ఇండియాలో ఇలా ఉండదు. సౌత్కి అది స్పెషల్ అనమాట, ముందు నుంచి కూడా. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఫ్యాన్ కల్చరు మనకి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఉంది. అక్కడ తీసుకుంటే తమిళనాడులో ఎంజీఆర్ అండ్ శివాజీ ఫ్యాన్స్, వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన వార్ జరిగేది. దాని తర్వాత రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ఫ్యాన్స్, అది బలంగా ఉండేది. ఇక కర్ణాటకలో తీసుకుంటే రాజ్కుమార్ వాళ్ళ నాన్న రాజ్కుమార్కి, విష్ణువర్ధన్కి. అది ఏ స్థాయిలో అంటే, విష్ణువర్ధన్ కెరీరే దెబ్బతినేసింది ఒక దశలో. ఆయన సినిమాలు ఏవి ఆడకుండా అయిపోయినాయి, అంతగా నెగిటివ్ ప్రచారం చేయడం, వాటిని థియేటర్ని పట్టుకొని ఆడించకుండా ఉండడం, దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఎన్టీఆర్కి నాగేశ్వరరావుకి మధ్య ఫ్యాన్స్, నేను కాళహస్తిలో చదువుకున్నా అప్పుడు పిఆర్ మోహన్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ ఉండేవాడు, అతను కరాటే కూడా బ్లాక్ బెల్ట్. అట్లాగే నాగేశ్వరరావు కూడా చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వీళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత పిఆర్ మోహన్ ఏ స్థాయిలో అంటే, తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్లో మినిస్టర్ కూడా అయ్యాడు అతను. సో ఆ స్థాయి ఉంటుంది. అంటే ఫ్యాన్స్కి ఒక అదొక సోషల్, దాని ఏమంటారు, క్యాపిటల్, పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ఫ్యాన్ నువ్వు ఫ్యాన్ అసోసియేషన్లో పైకి వెళ్ళే కొద్దీ నీకు సర్కిల్ పెరగడం, ఆ కమ్యూనిటీ ఏ హీరో ఏ కమ్యూనిటీలో ఉంటే ఆ కమ్యూనిటీతో పరిచయాలు రావడం, ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఒక రకంగా ఏంటంటే, ఫ్యాన్స్కి ఒక అక్కడ ఉన్న సొసైటీలో ఒక వాల్యూ పెరగడం, పరిచయాలు రావడం, అదొక పవర్ సెంటర్గా మారుతుంది. సో ఇది మారడానికి ఏంటంటే, జనరల్గా ఫ్యాన్ అసోసియేషన్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కేరళలో కొద్దిగా తక్కువ, కానీ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రాలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఆ యాంగిల్ ఏంటంటే, పాలిటిక్స్కి సినిమాకి ఉన్న దగ్గర సంబంధం. ముఖ్యంగా తమిళనాడులో అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ద్రావిడ మూమెంట్ నుంచి కూడా తమిళ సినిమాకి పాలిటిక్స్కి మధ్య దగ్గర సంబంధం ఉంది. మనకు తమిళనాడుతో పోలిస్తే అంత లేకపోయినా, ఎన్టీఆర్ తర్వాత, ఎన్టీఆర్ ముందు కూడా రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇండివిజువల్ వరకే పరిమితం అయ్యారు తప్ప సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇన్వాల్వ్ అయినట్లేదు. ఎన్టీఆర్తో ఇది స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే కమ్మ కమ్యూనిటీ అయినప్పటికీ, ఈవెన్ కృష్ణ, ముగ్గురు కమ్మ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కొట్టుకునేవాళ్ళు. అంటే ఇది కేవలం చాలామంది కులం అనే చెబుతారు, కానీ కులం ఒక్కటే కాదు, ఇది అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. అట్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ కొట్టుకొని, కృష్ణ ఫ్యాన్స్ కొట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి ఒక రకంగా స్టార్సే ప్రోత్సహించింది కూడా ఉంది. ఎన్టీఆర్ బిగినింగ్లో ప్రోత్సహించేవాడు కాదు, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కొంత ప్రోత్సహించాడు. అంతకుముందంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని దూరంగా పెట్టేవాడు, కానీ కృష్ణ బాగానే ప్రోత్సహించేవాడు. ఇంకా ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ని కూడా బాగా ప్రోత్సహించడం అవన్నీ చేశాడు. స్వామినాయుడు అని ఇప్పటికి కూడా ఆయన చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్ ఉంటాడు. దీంతో ఏమైందంటే, కెరీర్ బిగినింగ్లో దే నీడ్ ఫ్యాన్స్,
వాళ్ళకి. ఆ తర్వాత కూడా కాంపిటీషన్ పెరిగిపోయి ఓపెనింగ్స్ అనే కల్చర్ వచ్చినాక, అంతకుముందు ఏంటంటే 50 రోజులు 100 రోజులు ఆడేవి సినిమాలు, అప్పుడు ఇంత టెన్షన్ హీరోలకి స్టార్స్కి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్స్ ఇంపార్టెంట్, 3 రోజుల్లో డబ్బులు వచ్చేయాలి. సో అందుకని ఓపెనింగ్స్ రావాలంటే ముందు ఫ్యాన్స్ అయితే వాళ్ళు త్యాగాలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి 2 సార్లు 3 సార్లు చూసి పులోమని వెళ్తారు కాబట్టి ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అందువల్ల కూడా ఇది మారిన తర్వాత ఫ్యాన్ అసోసియేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. సో పెరిగి వీళ్ళు ఏం చేశారంటే ఓపెనింగ్స్ కోసం వీళ్ళని ఇచ్చేయడం, తర్వాత ఫ్యాన్ ఎంత గట్టిగా ఉంటే ఆ హీరోకి రెమ్యునరేషన్లు, డిమాండు, మార్కెట్టు ఇవన్నీ పెరగడం. అంటే దీంట్లో ఎకనామిక్స్ ఉంది, కులం ఉంది. కులం కూడా చాలా ప్రాంతాల్లో కుల సంఘాల వాళ్ళు ఆ హీరోని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం చిరంజీవిని ఓన్ చేసుకుంది, ఫైనల్గా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేసింది కాపు సామాజిక వర్గమే. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినాక పవన్ కళ్యాణ్కి కూడా గట్టిగా కాపు సామాజిక వర్గమే అండగా నిలబడింది. కాపు సామాజిక వర్గం ఆ స్థాయిలో లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్సే ఉండేది కాదు, ఎందుకంటే అతన్ని మొత్తం అన్ని రకాల కులాలు ఓన్ చేసుకోలేదు. సో రెండోది మీడియా కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, అతని కాపు నాయకుడి స్థాయికే నెట్టేశారు. అందులో అతని స్వయం కృతాపరాధం కూడా ఉంది. సో ఇలాగా అందుకని ఇప్పుడు అతనికి ఇచ్చే సీట్లు కూడా ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ఇక్కడే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కూడా కారణం కాపులు అక్కడ కేంద్ర సెంట్రలైజ్గా ఉన్నారన్నమాట. సో ఇలా కులం ఉంది, తర్వాత స్టార్లే దాన్ని ఎంకరేజ్ చేయడం ఉంది, తర్వాత లంపెన్ యూత్ ఉంటారు కదా, లంపెన్ యూత్ అంటే వాళ్ళు కింది స్థాయిలో రిక్షా పుల్లర్స్ గాను చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం రావాలన్నప్పుడు ఫ్యాన్ అసోసియేషన్లకు వస్తే కొంత రెస్పెక్ట్ వస్తుంది, లేదంటే వాళ్ళు వాళ్ళకి అది ఆమోదముద్ర రాదు. సో అలాగా ఉండడం. సో ఇలాగా లోకల్ పాలిటిక్స్, కాస్టు, స్టార్ వాళ్ళే ఎంకరేజ్ చేయడం, చాలా చోట్ల వీళ్ళు డబ్బులు ఇచ్చి కూడా చేసేవాళ్ళు స్టార్స్, ఇది జరిగింది. అయితే అసలు మామూలుగా అభిమానం వేరు, దురభిమానం వేరు, వ్యతిరేక వర్గానికి యాంటీగా మారడం వేరు. ఇది ఎప్పుడైందంటే రాజకీయాలు బలపడే కొద్దీ తమ అభిమానుల్ని అవతల స్టార్లకి యాంటీగా మార్చడం అనే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తేనే మనకు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ అభిమానుల స్థాయి అభిమానం నుంచి ఉన్మాదం స్థాయికి వెళ్ళిపోయిన సంఘటనలు అనేకం చూస్తాం మనం. ఎందుకంటే వాళ్ళకి ఇతను కూడా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకు ఎంకరేజ్ అంటే పవన్ కళ్యాణ్కి ఉండే బలమైన బేస్ అదే. అందుకని పవన్ జోలికి ఎవరన్నా రావాలంటే 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి, ఎందుకంటే తన యాంటీగా మనం చూసాము కత్తి మహేష్ని ఎట్లా వేధించారు, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి భయపడి ఆయన 3-4 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగా, నేను ప్రత్యేకంగా నేను పవన్ కళ్యాణ్ని గుండు కొట్టలేదు అని నేను వీడియో పెడితే కూడా ఆ వీడియో ఎవడు చూడకుండా పవన్ ఫ్యాన్స్ అభిమానులు నా మీద కామెంట్స్ పెట్టారు. నేను ఒకరితో చాట్ చేశాను, అరే బాబు నువ్వు వీడియో చూసావంటే చూడాలని అవసరం లేదంటాడు. సో అలా ఆ స్థాయి మూర్ఖత్వం ఉంటుంది అనమాట. అరే చూడరా నీకు ప్రోగా పెట్టానని చెప్పాను. అట్లా చెప్పినాక ఇద్దరు ముగ్గురులో ఒకడు తర్వాత చూసి సారీ చెప్పాడు, సారీ బ్రదర్ నేను చూడలేదు అని. అంటే అలా వాళ్ళు అది మంచి చెప్పాడా చెడ్డ చెప్ప వాడు ఒక ఒపీనియన్కి వచ్చేసి అటాక్ చేసేస్తారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ నష్టం కూడా లాంగ్ టర్మ్లో జరుగుతుంది, కానీ అతను అది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ని పొలిటికల్ బేస్గా మార్చాలి. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక అన్రూలీగా అనార్గనైజ్డ్గా ఉండే ఒక లంపెన్ యూత్, వాళ్ళని కొంత నువ్వు ఆర్గనైజ్ చేసి వాళ్ళని పొలిటికల్ క్లాసెస్ చెప్పి వాళ్ళకి వాళ్ళని ఒక నీకు ఏదైతే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి కూడా ఎక్కించి ఒక ఆర్గనైజర్గా తీసుకెళ్ళాలి. అందుకనే మనకి తెలుగుదేశం కానీ ఇటు వైసీపీలో ఆర్గనైజ్డ్ క్యాడర్ ఉంటారు, జనసేనకు వచ్చేసరికి ఆర్గనైజ్డ్ క్యాడర్ లేరు. దానివల్ల ఏమవుతుందంటే అభిమాన ఓట్లుగా కన్వర్ట్ కూడా కాదు. చాలామంది ఓపెన్గా వీడియోలు చూస్తుంటాం, నేను పవన్ కళ్యాణ్ అభిమాని కానీ ఓట్లు వేయను పవన్ కళ్యాణ్ కానీ చాలామంది చెప్తుంటారు. సో పవన్ కళ్యాణ్కి బలము బలహీనత ఫ్యాన్సే అనమాట. అలాగా చాలామంది స్టార్లకు కూడా ఇది వర్తిస్తుంది బలము బలహీనత. దీని మీద
మా ఫ్రెండ్ ఒక ఆయన పిహెచ్డీ కూడా చేశాడు ఫ్యాన్స్ మీద, ఎస్వి శ్రీనివాస్ అని, మెగాస్టార్ అని ఆక్స్ఫర్డ్ వాళ్ళు బుక్ కూడా వేశారు. అంటే ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ మీద ఆయన పిహెచ్డీ చేశాడు. ఆ బుక్ అయితే మనకి ఫ్యాన్స్కి స్టార్కు ఉండే సంబంధాలు అనేక విషయాలు దాంట్లో వస్తాయన్నమాట. సో అది బేసిక్గా ఆ కాంటెక్స్ట్లో మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్ని చితగొట్టిన దీన్ని అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఈ స్టార్లు చాలామంది అప్పీల్ చేస్తూనే ఉన్నారు, మేము బాగానే ఉంటారా బాబు మీరెందుకు కొట్టుకుంటారని. నిజానికి స్టార్ల మధ్య ఏమి రైవల్రీస్ ప్రొఫెషనల్గా ఉంటాయి తప్ప ఎవరు వ్యక్తిగతంగా తీసుకొని గొడవ పడడం అనేది తక్కువగా ఉంటుంది. కానీ అది ఎందుకు చెప్పినా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.